ఈటీవీ నా పేరు మధుశ్రీ నేటి వార్త విశేషాలు. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టీ20 క్రికెట్ మ్యాచ్లు ప్రారంభించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎస్పీ పక్కీరప్ప. రవితేజ అనంతపురం మంచి క్రీడాకారుడు, స్ఫూర్తి క్రీడాకారుడు శ్రీనివాసులు చిత్తూరు జిల్లా నుంచి. అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన పల్లె ఉమా క్రికెట్ టోర్నమెంట్లో విన్నర్గా విజయం సాధించిన రాయలసీమ టీంకు, రన్నర్గా గెలిచిన కోస్తాన టీమును ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదే సమయంలో ఎంతో క్రీడాస్ఫూర్తితో పాల్గొన్న కేజీఎఫ్ టీమును, కోస్తాన టీమును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ చాలా సంతోషం. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ అందరికీ నేను రుణపడి ఉంటానని, ఉమా ఆశీస్సులు అందరికీ ఉంటాయని, ఇటువంటి టోర్నమెంట్ మున్ముందు కూడా జరపాలని ఆశిస్తూ ఇది క్రీడాస్ఫూర్తితో పాల్గొన్న అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పల్లె ఉమా మెమోరియల్ జేషా ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం ఆర్డీటీ గ్రౌండ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్ను మాజీ మంత్రి వర్యాలు పల్లె రఘునాథ్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లా నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ను ఘనంగా ఈ యొక్క క్రీడాస్ఫూర్తితో ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ జట్టు విజేతగా నిలిస్తే ఉత్తరాంధ్ర జట్టుగా రన్నర్అప్గా డిక్లేర్ చేయడం జరిగింది. క్రీడాస్ఫూర్తితో ఆర్డీటీ స్టేడియంలో జరిగిన ఈ ఒక్క మ్యాచ్ జర్నలిస్టులు ఒక హెల్త్ కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం జేషాప్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు ఈ ఒక క్రికెట్ మ్యాచ్ కూడా ఉదాహరణ. ఇలాంటి మ్యాచ్లు ప్రతి ఒక్క జిల్లాలో జరగాలి, రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్ కూడా ఇలాంటి మ్యాచ్లు జరగాలని ఈ ముఖ్యమైన మేము జేషాప్ వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు ఈరోజు గెలిచిన మరియు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క టీం కూడా ప్రోత్సాహంతో 10,000 రూపాయలు ఇవ్వడము ఎంతో ఎన్కరేజ్మెంట్గా అనిపిస్తుంది. సో ఇలాంటి మ్యాచ్లు పోలీస్ డిపార్ట్మెంటు, జర్నలిస్టులు, అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం సాధించడంలో ప్రముఖమైన ఒక అంశమని నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ.